రాజకీయాల్లో ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందించాలి, ఎప్పుడు మేలుకోవాలో అప్పుడు మేలుకోవాలి. స్పందించడం ఆలస్యమైన, మేలుకోవడంలో కూడా కొంచెం జాప్యం చేసిన జరగాల్సిన గౌరవం, జరగాల్సిన నష్టం జరిగిపోద్ది. ఖచ్చితంగా ప్రతి పార్టీలు కొన్ని కొన్ని విషయాల్లో తొందర పడుతున్నారు అని అనుకుంటారు, కానీ వెనకబడిపోతూ ఉంటారు. ఆ విషయాన్ని గనక గ్రహించకపోయినా, గమనించి సైలెంట్గా ఊరుకున్నా భారీ నష్టమే వస్తుంది. అది ఎంత నష్టమో అంటే మళ్ళీ అధికారం వైపు, అధికారం దిశగా ఆ పార్టీ వెళ్ళలేని పరిస్థితి, కోలుకోలేని పరిస్థితి, పుంజుకోవాలన్నా పుంజుకోలేని పరిస్థితి దాపరిస్తుంది. ఇప్పుడు జనసేన పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆలస్యంగా మేల్కొన్నారనుకోవాలో, జరిగిన విషయం తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నారనుకోవాలో, లేదంటే ఇప్పుడు పుంజుకోవాలని చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీతో కలిసి వేస్తున్న అడుగులు కలిసి వస్తాయో, అవి కూడా వెనకబడిపోతాయో అనేది కాలమే నిర్ణయించాలి. అయితే ఇక్కడ తాజాగా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు, ఆయన గ్రహించిన కొన్ని సత్యాలు అన్నీ వాస్తవాలే అని అనుకున్నా సరే, మళ్ళీ అదే దారిలో గనక పవన్ కళ్యాణ్ గారు వెళితే ఖచ్చితంగా మళ్ళీ తిప్పలు తప్పవు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆలస్యంగా అయినా ఆయన ఒక విషయం తెలుసుకున్నారు, ఆయన వెనక తిరిగిన వాళ్ళందరూ, ఆయన చూస్తే, ఆయన ఎక్కడికైనా వస్తే ఆయన కలిసిన వాళ్ళు అందరూ, ఆయన ఏదైనా చేస్తే జై కొట్టిన వాళ్ళందరూ, పోలింగ్ బూత్ వరకు వెళ్ళి ఆయనకి ఓటు వెయ్యలేదు అనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా తెలుసుకున్నారు. అది ఆయన నోటే బయటకొచ్చింది. ఓకే, అయితే డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తారు, 2000 రూపాయలు తీసుకొని ఓటుకు పోలింగ్ బూత్ వరకు వెళ్ళి ఆ 2000 రూపాయలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే ఓటు వేయడం చాలా దురదృష్టకరం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కరెక్టే. నిజంగా డబ్బులు తీసుకొని ఓటు వేయడం అనేది చాలా దురదృష్టకరం, కానీ రాజకీయాల్లో అవుననుకున్నా కాదనుకున్నా అది అలాగ అలవాటైపోయింది. అంటే అది ప్రలోభం అనుకోవాలో, లేదంటే అది వాళ్ళ అవసరాన్ని తీరుస్తుందనుకోవాలో, అది ఇంకో అంటే అందరూ ఆ శాతం ఉంటారని అనుకోవడానికి లేదు. చాలామంది చాలా చోట్ల అందరూ ఆ ఓట్ల కోసం డబ్బు, లేదంటే వాళ్ళు ఓట్లు వేసేటప్పుడు ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అలాగని తీసుకోకుండా, ఓటు తీసుకోకుండా, డబ్బులు తీసుకోకుండా ఓటేసి వాళ్ళు ఉన్నారంటే కూడా అది అంగీకరించలేని విషయం. ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటూ ఉంటారు, డబ్బులు ఖచ్చితంగా ప్రభావం ఎంతో కొంత చూపిస్తాయి ఎన్నికల ముందు. అలాగని ఎవరిని డబ్బులు ఇవ్వకుండా, ఎవరిని డబ్బులు తీసుకోకుండా కట్టడి చేయడం అనేది ప్రాక్టికల్గా ఆలోచిస్తే వర్కౌట్ అవుతుందా అంటే 100% వర్కౌట్ అవ్వదు. అది వర్కౌట్ అయినా ఏదో అక్కడక్కడ కొంత శాతం మాత్రమే, కానీ జరగాల్సింది అయితే జరుగుతుంటుంది. అయితే రాజకీయాల్లో మరి ఇలా జరుగుతుందనే విషయం పవన్ కళ్యాణ్ గారికి ఆలస్యంగా తెలిసిందో ఏంటో తెలియదు, కానీ ఆలస్యంగా ఆయన రిలీజ్ అయ్యారనుకోవాలో ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడడం, ఇప్పుడు ఎవరిని కలవాలో, ఎవరితో కలిసి నడవాలో ఇప్పుడు తెలుసుకున్నానని చెప్పడం, అది దానికి అర్థం భారతీయ జనతా పార్టీతో కలిసి అడుగులు వేస్తున్న సందర్భం. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి అడుగులు వేస్తూ ఆ నిర్ణయాలు, ఇద్దరు నిర్ణయాలు మధ్య భిన్నాభిప్రాయాలు లేకుండా, అంటే విభిన్న రీతిలో ఆలోచనలు లేకుండా ఒకే రీతిలో ఆలోచించి ఒకే విధంగా ప్రయాణం చేసి రేపొద్దున్న 3వ ప్రత్యామ్నాయంగా 2024లో ప్రజల ముందు ఉంటారా ఈ 2 పార్టీలు, ఈ కూటమి అంటే అది కూడా పూర్తిగా చెప్పలేని పరిస్థితే. ప్రస్తుత రాజకీయాలు చూస్తూ ఉంటాయి, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు, ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో కూడా పూర్తిగా అర్థం కాని విషయం. ఇలాంటి సమయంలో ఓకే, అంటే ఇక్కడ అవన్నీ పక్కన పెడితే కనుక ఆయన వ్యాఖ్యలు బట్టి చూస్తే కాస్తంత రిలీజ్ అయ్యారు, పశ్చాత్తాపడ్డారు, తెలుసుకున్నారు, కాకపోతే ఇదంతా ఆలస్యం అయిపోయింది, చాలా లేటుగా తెలుసుకున్నారు. లేటుగా చేసిన ఆయన ఘాటు వ్యాఖ్యలు వెనక ఆయన పశ్చాత్తాపం కనిపించినా, ఆయన రిలీజ్ అయ్యారు అనేది అర్థమవుతున్నా సరే అది కాస్తంత ఆలస్యం అయిపోయింది, ఇదేదో ముందే జరుగుంటే బాగుండేదేమో, 2019 ఎన్నికలకు ముందే కనుక ఆయన విషయం తెలుసుకొని అర్థం చేసుకొని ఎవరితో కలవాలో అప్పుడే వాళ్ళతో కలిసి నడిచి ఉంటే కనీసం కొన్ని స్థానాలైనా దక్కుండేయేమో. ఇప్పుడు ఆలస్యం అయిపోయింది, సరే ఇప్పుడైనా కలిసి అడుగులు వేస్తున్నారు, మరి కలిసి అడుగులు వేస్తున్న ఆ పార్టీ ఎంతవరకు సహకరిస్తుంది, ఈయన పశ్చాత్తాపానికి సరైన ప్రతిఫలం లభిస్తుందా లేదా అంటే ఇప్పుడప్పుడే చెప్పలేము. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో వచ్చినా సరే అంత స్థాయి విజయం వస్తుందా లేదనే చూడలేము, కాబట్టి నెక్స్ట్ మళ్ళీ సార్వత్రిక ఎన్నికలకే టార్గెట్ పెట్టుకోవాలి కాబట్టి చూద్దాం. జగన్ గారు ముందు ఢీకొట్టాలి అంటే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు మిగిలిన పార్టీలతో కలిసి నడిచినప్పుడు అవి ఏ మేరకు బలోపేతమయ్యి జగన్ గారి పార్టీని, వైఎస్ఆర్సీపీని ఢీకొడతాయి అనేది వాళ్ళ బలోపేతం మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.